కంటోన్మెంట్ బోయినపల్లి ఏడుగుళ్ళ దుర్గామాత దేవాలయంలో గురువారం నాడు మంత్రి మల్లారెడ్డి రాజగోపురాన్ని ప్రారంభించారు. 40 లక్షల తన సొంత నిధులతో గోపురాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ మేరకు గత 3 రోజులుగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టింది పెరిగింది బోయినపల్లి ఏడుగుల బస్తీలోనని ఆలయ ప్రతినిధుల కోరిక మేరకు గోపురాన్ని నిర్మించినట్లు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధి కోసం ఎంతగానో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి మర్రి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే సాయన్న అమ్మవారి దర్శించుకుని అనంతరం మల్లారెడ్డి కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా బోయినపల్లిలో గత పురాణతమైన మా ఏడుగుళ్ళ టెంపుల్స్ చాలా పూర్వం సంధి కూడా, మా తాత ముత్తాతల సంధి కూడా ఈ చిన్న తోకట 7 టెంపుల్స్ అంటే చాలా ఫేమస్. అప్పటి సంధి కూడా, చిన్నప్పటి సంధి కూడా మేము ఇక్కడ ఏడుగుళ్ళ దగ్గర ఈ ఏడుగుళ్ళ 7 టెంపుల్స్ దగ్గర ఆడుకుంటుంటివి. ఇక్కడనే పెరిగి పెద్దగైనాము, పుట్టినాము, పెరిగినాము, పెద్దగైనాము. ఇప్పుడు మాకు ఒక అవకాశం కలిగించిన భగవంతుడు పెద్ద ఎత్తున ఇక్కడ ఒక గోపురం కట్టించాలని మా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని కోరిండ్రు. వాళ్ళ కోరిక మేరకు తప్పకుండా మంచి గోపురం కట్టిస్తాం, ఎప్పటికీ యాజ్ ఉండేటట్టు అని చెప్పి ఈ గోపురం కూడా పెద్ద ఎత్తున 40 లక్షల రూపాయలతోటి ఈ గోపురం కూడా నిర్మించడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఏది ఏమైనా గుళ్ళు కానీ శ్మశాన వాటికలు కానీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మనం యాదాద్రి చూస్తున్నాం, మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ దేవాలయాలన్నీ గుళ్ళన్నీ కూడా వేములగడ కానీ, కొమరెల్లి మల్లన్న కానీ, యాదాద్రి కానీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన యాదాద్రి టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అభివృద్ధి చెందుతున్నది. దానికి కూడా పెద్ద ఎత్తున మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి దాతలు ఇప్పటిదాకా 10 కేజీల బంగారం అంటే 5 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ రూపీస్ గుడికి టెంపుల్కు ఈవోకు కూడా అప్పజెప్పడం జరిగింది. 2వ విడత ఇప్పుడు 3వ విడత కూడా ఉన్నది.